ఆ రోజు కూడా మనం ఇబ్బంది జరిగినప్పుడు మనం రాలా, వాళ్ళే వచ్చారు. ఈరోజు మళ్ళా వాళ్ళే వచ్చారు. వాళ్ళకి సమాధానం చెప్పమంటున్నా. సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఎందుకు మీరు అంటున్నారు అది ఇచ్చాం ఇది ఇచ్చామంటున్నారు? ఏమిచ్చామండి? నేను అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో విభజన వల్ల తక్కువ ఆదాయం ఉండే రాష్ట్రం ఇది. తలసరి ఆదాయం లోయెస్ట్, మౌలిక సదుపాయాలు లేవు, ఇంకొక పక్క పరిశ్రమలు చాలా తక్కువ. తెలంగాణ 64% సర్వీస్ సెక్టర్ ఆదాయం, కర్ణాటక 65%, ఆంధ్రప్రదేశ్ ఎంత దిశ 40-45%. ఈరోజు అగ్రికల్చర్లో 14-15% తెలంగాణ అయితే, ఆంధ్రప్రదేశ్ 34% జిఎస్టీ కాంట్రిబ్యూషన్. ఈరోజు వ్యవసాయ రంగం వల్ల ఆదాయం మనకు ఎక్కువ రావడం లేదు. సేవల రంగం మార్గం ఉంది. పట్టణీకరణ, మనకు ఒక మెడ్రాసో, ఒక బెంగళూరు, ఒక ఢిల్లీనో, లేకపోతే ఒక ముంబైయో, లేకపోతే హైదరాబాదో, ఇలాంటి నగరాలు లేని పరిస్థితి. ఇవన్నీ దశ వస్తే మనం ఈరోజు మనం అందుకనే ఆ రోజు ప్రత్యేక హోదా ఇచ్చాను. నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను అంటున్నారు. ఏం ఒప్పుకున్నానయ్య నేను? ఆ రోజు మీరు ఏం చెప్పారు? 10 ఏళ్ళు కావాలని మీరు అడిగిన వాళ్ళు. దీంట్లో కూడా సిఎస్ఎస్ కింద 90-10% ఇస్తారు, ప్రత్యేక హోదా వస్తాయి. ఈఏపి ప్రాజెక్టు 90-10% ఇస్తారు, పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇస్తారు. అదే మాదిరిగా మీరేమన్నారు? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అన్నారు. ఎన్ని అసత్యాలు, మాట మాట మాట్లాడితే అసత్యాలు చెప్పేయడం. దానిపైన ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవిరెడ్డి చెప్పాడు, ఇంకో పక్క గోవిందరావు చెప్పాడు. మేము ఎక్కడా చెప్పలేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, కరెక్ట్ కాదు, మమ్మల్ని రాజకీయాలు చేయొద్దండి, మాకు సంబంధం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఎన్నిసార్లు దేశ 24/6/2014 అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయమని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం, నీతి ఆయోగ్కి ఇవ్వడం, ఇంకొక పక్కన మీరు ఆ రోజు ఎవరికీ ప్రత్యేక హోదా లేదు, ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా ట్రీట్ చేస్తామంటే అదేనా చెప్పమని, అదేనా చేయమని చెప్పి మిమ్మల్ని అడుక్కోవడం. అక్కడి నుంచి మీరు చూసే దిశ ఎన్ని ఆంక్షలు పెట్టారు, అడుగడుగున ఒక మాట చెప్పడం, మళ్ళా ఆంక్షలు పెట్టడం. మీరు అది ఇస్తానని చెప్పి ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి అమరావతికి ఉంటుందని మళ్ళా మీరే అప్పు తెచ్చుకోండి. నిన్ను కూడా మీ అన్నాడు అమిత్ షా, మీకు అప్పిస్తాం, మీ ఎఫ్ఆర్బిఎం పెట్టుకోండి, ఎప్పుడో మేము కడతాం. నాకు అప్పిస్తే నేను సంపాదించుకోలేనా? నా దగ్గర డబ్బులుంటే మీరు ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరు అంటున్నారు ప్రతి ఒక్క రోజు మేమిచ్చాం అంటే ఏమి ఇచ్చారు మీరు? చట్ట ప్రకారం కాదు. నేను పన్నులు కట్టడం లేదు ఏ రాష్ట్రం? నేను అడుగుతున్నా, పన్నులు కడితే నాకు హక్కు లేదు? నాకు అన్యాయం జరిగినప్పుడు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పన్నులు కట్టాలని అడిగితే మీరు సమాధానం ఏమైనా ఉందా మీ దగ్గర నుంచి అని అడుగుతున్నాను నేను? మీ దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకు మనం కడుతున్నాం? ఎందుకు భారతదేశంలో భాగంగా ఉన్నాం? తమిళనాడులో ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? ప్రభుత్వ విధానాల వల్ల. మీరు వాళ్ళని దెబ్బతీసే పరిస్థితికి వచ్చిన తర్వాత, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు ఇదే మరి ఆలోచిస్తారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు బాగా అలవాటు అయిపోయింది హేట్రెడ్ క్యాంపెయిన్. నేను మీకు వ్యతిరేకం చేస్తే నన్ను ఫినిష్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఇంకోటి అంటారు, ఎన్ని ఉన్నాయి, నేను అన్నీ చెప్తాను అధ్యక్ష. అక్కడి నుంచి అధ్యక్ష నబార్డ్ నుంచి డబ్బులు ఇమ్మన్నాం. ఎక్కడి నుంచి అయినా సరే మీరు డబ్బులు ఇవ్వండి. అప్పటికి సంవత్సరం బిడ్డ ఆంధ్రప్రదేశ్, ఇప్పటికి 4.5 సంవత్సరాల పాప. తగిన సమయంలో పసి బిడ్డకు న్యూట్రిషన్ ఇస్తే తప్ప సర్వైవ్ కాదు. అందుకే నేను తగ్గాను. నాకంటే తర్వాత వచ్చాడు నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు, గుర్తుపెట్టుకోండి. అప్పటికే నేను యూపీలో యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాను, ఇద్దరు ప్రధానమంత్రులు చేశాం. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దేశాన్ని. నేను ఆ రోజైతే ఈ దేశంలో ఉండే
జ్యోతి బాసు, కరుణానిధి, మోపనార్, ఫరూక్ అబ్దుల్లా, ఈవెన్ బిజు పట్నాయక్, మూలాయం లల్లు అందరూ కలిసి నన్ను మీరు ప్రధానమంత్రి అభ్యర్థిని మీరే నిర్ణయించమని రెండోసారి నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. వన్ సింగిల్ మ్యాన్ నిర్ణయించాను. అలాంటి నమ్మకం పెట్టుకున్న నేను నరేంద్ర మోడీ గారు వస్తే ఎన్నిసార్లు అనండి సార్ సార్ అని, అమరావతి ఫౌండేషన్ అప్పుడు ఎవరి కోసం అండి, ఈ రాష్ట్రం కోసం కాదా? అదే ఒకప్పుడు మీరు చూసే దేశ బిల్ గేట్స్ క్లింటన్ వస్తే మిస్టర్ క్లింటన్ మాట్లాడా, ఇదే మాట మాట్లాడాం. మీరు బాధపడిపోయారు, జయదేవ్ గారు మిస్టర్ మోడీ అంటే బాధపడిపోయారు. ఆ రోజు మోడీ క్లింటన్తో ఇదే మాట్లాడా. అలాంటిది నేను సార్ సార్, ఎందుకంటే అప్పటికైనా తగ్గతారేమో, మీ ఎగో సాటిస్ఫై అవుతుందేమో, ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందేమో అని నేను తగ్గి తగ్గి మాట్లాడితే మీరు ఏమాత్రం కూడా కాకుండా ఏమి ఇచ్చారండి? మీరు మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టారు. అవునా కాదని సమాధానం చెప్పి ఇది ఉందా మీకు అడుగుతున్నాను. నేను కప్పిపుచ్చుకున్నాను, ఎందుకంటే ఈరోజు కాబట్టి రేపటినైనా ఇస్తారేమో, ఎందుకు వెళ్తో కరెక్ట్ కాదు ప్రధానమంత్రి కేంద్రం అని చెప్పి నేను తగ్గి ఆ రోజు చేస్తే ఆ రోజు మీరు చేసి వెళ్ళారు. అధ్యక్ష ఎవరికి ఇవ్వని చెప్పారు, ఏ విధంగా స్పెషల్ దీనికి ఇంకొక పక్క స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ అన్నారు, దానికి మీరు నాకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వగలిగితే ఏ పేరైనా పర్వాలేదు మీరు ఇవ్వండి అని అడిగితే అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. 11 రాష్ట్రాలకు ఇచ్చారు, అప్పుడే నేను అడిగాను 11 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు? అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. వాళ్ళకు మళ్ళా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఏదైతే ఈశాన్య రాష్ట్రాలకు 3000 రూపాయలు ఆర్థిక సహాయం, సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఫర్ యాక్సెస్ టు క్రెడిట్, వడ్డీ కేంద్ర వడ్డీ ప్రోత్సాహం, కేంద్ర సమగ్ర బీమా ప్రోత్సాహం, జీఎస్టీ పరిహారం, ఆదాయ పన్ను పరిహారం, రవాణా ప్రోత్సాహం, ఉపాధి ప్రోత్సాహం, ఇంకొక పక్క ప్రోత్సాహాలని కలిపి ఒక్కొక్క యూనిట్కి 200 కోట్ల రూపాయలు లబ్ధిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. స్పెషల్ స్టేటస్కి ఇచ్చే అన్నీ అక్కడ ఇచ్చారు, ఎందుకు అసత్యాలు చెప్పారని అడుగుతున్నా. ఇది ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి తగునా నేను అడుగుతున్నా. ఈరోజు మీరు సమాధానం చెప్పండి నాకు, ఇది ఇచ్చారా లేదా? ఇచ్చుంటే మనకెందుకు ఇవ్వరు? అది అయింది అధ్యక్ష పోలవరం. పోలవరం ఏమిచ్చారండి మీరు? నేను అడుగుతాను ఏంటి మీరు చేసే పని? పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ హయాంలోనే యాక్ట్లో పెట్టారు. రెండోది వాళ్ళు ఆ రోజు పెట్టినప్పుడే చెప్పారు, మొత్తం డబ్బులు మేమే పెట్టుకుంటాం, ఇప్పటి వరకు పెట్టిన డబ్బులు మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం వాట, మిగిలింది మేమే పెట్టుకుంటామని చెప్పారు. అదే మరిగా దేశ మీరు ఒకసారి చూస్తే లాస్ట్ క్యాబినెట్ ఆఫ్ మన్మోహన్ సింగ్ హ్యాజ్ డిసైడెడ్ ల్యాండ్ ఎక్విజిషన్ R&R 13లో వచ్చింది, ఇది వర్తింపజేస్తాం, దీనివల్ల కాస్ట్ పెరుగుతుంది, వాల్యుయేషన్ పెరుగుతుంది, టైం అయ్యే కొందికి ఇప్పుడు పెట్టిన డబ్బులు తప్ప కడవన్నీ మేమే పెట్టుకుంటాం, ఇది నేషనల్ ప్రాజెక్టుగా ఉంటుందని ఆ రోజు క్యాబినెట్ డెసిషన్ ఉంది. మీరు చేసింది ఏమీ లేదు దీంట్లో. నేను ఆ రోజు అడిగాను 7 మండలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అబ్జెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ 7 మండలాలు ఇస్తే తప్ప, అదే నా దూరదృష్టి గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తున్నాను, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు హోమ్ మినిస్టర్ చెప్పాను. అంటే అప్పటికి నరేంద్ర మోడీ ఢిల్లీ కొత్త కాబట్టి ఆయనకి తెలియకుండా ఉపయోగించుకున్నాడు నాకు అనిపిస్తూ ఉంది, తెలుసుంటే ఇచ్చేవాడు కాదేమో. ఇద్దరప్పుడు వెంకయ్య నాయుడు గారు వీళ్ళిద్దరు పోయి మేము పార్లమెంటు సమావేశాలు పెట్టాల్సి వస్తుంది, కానీ ముందుగా ప్రణబ్ ముఖర్జీ చెప్పి మేము ఒక ఆర్డినెన్స్ పంపిస్తాం 7 మండలాది, అది ఒప్పుకున్న తర్వాత పార్లమెంటు సమావేశాలు పెడతామంటే ఆయన ఒప్పుకున్నారు. ఆ విధంగా 7 మండలాలు వచ్చాయి. ఒకవేళ గల 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయకపోతే అప్పుడే తేలిపోయి ఉండేదేమో, ఇంకా మంచి జరిగేదేమో. ఆ తర్వాత నీతి ఆయోగ్ నేను గట్టిగా ఫైట్ చేసినాక మెమరాండం ఇస్తే నీతి ఆయోగ్ ఇప్పుడు ఆయన కూడా లేడు, ఆయన కూడా ఇంటికి పంపించేశారు పండగరియని.
ఆయన భౌతాధ్యక్ష ఆయన రికమెండ్ చేశాడు. ఆ రికమెండేషన్లు ఏముంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అవసరమైన ప్రాజెక్టు, వాళ్ళైతేనే శ్రద్ధగా చేస్తారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు కాబట్టి ఈ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్కి ఇమ్మని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రికమెండ్ చేశారు. దానికి కూడా ఎన్ని మాట్లాడారండి? నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు చెప్తున్నా, దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఈ విధంగా అమలు కాలేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐపి అవార్డు ఇచ్చారు 2018కి ఈ ప్రభుత్వానికి. ఒక పక్క అవార్డు ఇస్తారు, ఇంకో పక్క అవాకులు వచ్చే వాకులు వాగుతారు. ఎక్కడదా ఇది న్యాయం? ఈరోజు దశ ఈ ప్రాజెక్టు పైన 65% పనులు అయినాయి, 65% పనులు చేశాం. నేను సవాలు విసురుతున్నా, దేశంలో ఉండే నేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే ఈ స్థాయిలో పనులు జరిగి ఉంటే, పనులు చేస్తూ ఉంటే నేను రాజకీయాలు విరమించుకుంటానని ఈ సభలోనే సవాలు ఇస్తున్నాను. ఎందుకు అడ్డం పెట్టారు అడుగుతున్నా మిమ్మల్ని. డిపిఆర్ ఇవ్వలేదన్నారు, మా వాళ్ళు డిపిఆర్ ఇచ్చారు. అదే అధ్యక్ష గట్కరి గారు వచ్చి పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన నిస్సహాయుడు. నేరుగా వచ్చి ఏమన్నాడు, 1 మంత్లో ఇచ్చేస్తా అన్నాడు. నేనన్నా నవ్వుతూ, నువ్వు 1 మంత్లో ఇస్తే నీకు పెద్ద సన్మానం చేస్తానని చెప్పా. 1 మంత్లో ఇస్తానంటే నా మీద నెపం పెడుతున్నారని నేనన్నా. మా మంత్రులు, మా మంత్రి కన్సర్న్ మినిస్టర్ కానీ, డిపార్ట్మెంట్ అంతా ఢిల్లీకి వస్తారు. తాత్కాలికంగా మా ఇరిగేషన్ ఆఫీస్ని ఢిల్లీకి మారుస్తాను, ఏం కావాలని ఇచ్చొస్తామని చెప్పాం. దగ్గర 4 టన్ల దిశ మెట్రిక్ టన్లు పేపర్స్ తీసుకు ఇచ్చాం. ఇంతవరకు లేదు, అతి లేదు, గతి లేదు. సమాధానం ఏం చెప్తాను అడుగుతున్నా, ఎందుకు ఎవరని అడుగుతున్నా నేను? ఇది చట్టంలో ఉందా లేదని అడుగుతున్నాను. అంటే మీరు ఇవ్వకపోతే ఈరోజు 3,815 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఆ డబ్బులు రాకుండా, ఒక పక్క మనకు రావాల్సిన డబ్బులు రావడం లేదు, రెండో పక్కన ఇందులో డబ్బులు రావడం లేదు, మనం అవస్థపడే పరిస్థితికి వచ్చాం. 57,990 కోట్ల దేశ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాం, డిపిఆర్ ఇచ్చాం. ఇంతవరకు చేయకుండా ఉంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఒక హిస్టరీ అధ్యక్ష 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్లు పని పూర్తి చేసి కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఏకైక ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. ప్రపంచంలో ఇప్పుడు రాదు ఇంకా, ఇది ఒక చరిత్ర. అలాంటి గిన్నీస్ రికార్డు సృష్టించిన మీకు కనికరం లేదు, మీకు అసూయ. దాన్ని కూడా సెబటైజ్ చేయాలని చూస్తారు. ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా, ఎందుకు పోతున్నారని అడుగుతున్నా. ఇది దేశంలో మనం భాగం కాదా? పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడితే, ఆంధ్రప్రదేశ్లో కొన్ని నీళ్లు వస్తే వేరే రాష్ట్రాలకు కూడా, తమిళనాడుకు ఎవరికి వస్తే మీరు చూసి ఓరవలేరా? తిరుపతి మీటింగ్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? నదుల అనుసంధానం చేస్తామన్నారు. ఆ రోజు వాజ్పేయి గారు స్ఫూర్తితో మేము నదుల అనుసంధానం చేస్తామని చెప్పిన వ్యక్తి ఎక్కడ చేశారు నదుల అనుసంధానం? ఆలోచించాడా? ఈ దేశాల దిశ మొట్టమొదటిసారిగా పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదంటారా మీరు? మీకు ఎక్కడ స్ఫూర్తి ఉంది? ఒకవేళ మీకు స్ఫూర్తి అయినా ఉండాలి, లేకపోతే మీ బెదిరింపులతో రాజకీయం చేయాలనే ఆలోచన తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు. రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూ లోటు 15,690 కోట్ల రూపాయలు. ఏం చెప్పారు అధ్యక్ష ఆ రోజు? ఈ డబ్బుల్ని మేము ఇమ్మీడియట్గా ఇస్తామని. అదే మరి కంట్రోలర్ ఆఫ్ సిఏజీ అయితే 16,78 కోట్ల రూపాయలు రావాలని ఆయన కూడా చెప్పడం. అదే మరి యాక్ట్లో పెట్టమన్నారు అధ్యక్ష పార్లమెంట్లో చెప్పినప్పుడు. యాక్ట్లో పెట్టమంటే యాక్ట్లో పెట్టలేకపోయారు అధికార లోపాల వల్ల, ఆ సమయ భావం వల్ల. అధ్యక్ష ఎన్ని క్వశ్చన్స్ వేశారు మీరు? నేను పేదవాడికి 200 రూపాయలు 1,000 రూపాయలు పింఛనిస్తే నువ్వు పింఛనిచ్చుకుంటే మేము ఇవ్వాలని అడుగుతారు. రైతులకు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ చేస్తే మేము ఇవ్వాలని అడుగుతారు. నేను అడిగాను, ఇవి రెండు సావరన్ గవర్నమెంట్స్, ఇవి మీదొక ప్రభుత్వం మాదొక ప్రభుత్వం. నేను అడిగింది ఒకే మాట అడిగాను అధ్యక్ష,
నాకుండే ఆదాయం 46% 54% తెలంగాణకి వెళ్ళింది. చూసుకోవచ్చు మీరు. నా ఆదాయంలో నేను రైతులకు రుణమాఫీ చేస్తే మీకు నష్టం ఏంటి? పేదవాడికి పింఛన్ ఇస్తే మీకు నష్టం ఏంటి? నేను చెప్పాను ఆ రోజు పేదవాడికి ఒక మాట చెప్పాను, మీ కొడుకులు చూసుకోలేకపోయినా మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్నాను. అది తప్ప అని అడుగుతున్నాను నేను. ఏమడిగానండి? నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇమ్మన్నాను. నేను ఎట్టించుకుంటాను, నా ఇష్టం అది. మీరు నా మీద ప్రయత్నం చేయడానికి ఇవన్నీ పెట్టి అడ్డం పెట్టి మీరు ఇచ్చింది అధ్యక్ష 4,117 కోట్ల రూపాయలు డిసైడ్ చేసి 3,979 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా ఎగ్గొట్టారు. పెద్ద మనుషుల ఒప్పందం. కనీసం ఆ నరే ఫైనాన్స్ మినిస్టర్ అయితే 7,500 కోట్లు ఇస్తానంటే అదన్నా ఏమన్నా నేను సమయానికి వస్తే ఉపయోగపడుతుంటే అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఎక్కడి నుంచి జరిగింది? ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి. ఈరోజు అమరావతి, అమరావతి పైన ఏమిచ్చారు అధ్యక్ష? మీరు 1,500 కోట్లు ఇచ్చారు. 1,500 కోట్ల రూపాయలు నేను ఆ రోజు చెప్పాను, ఒక్క కరెంటు వేయడానికి అండర్ గ్రౌండ్లు ఏవైతే కేబుల్స్ వేస్తే దానికి కూడా చాలదు మీరు ఇచ్చే డబ్బులు అని చెప్పాను నేను. అదే మరి అధ్యక్ష, గుంటూరుకి విజయవాడ డబ్బులు ఇస్తే అది కూడా దీంట్లో లెక్కేసుకుంటాను. ఎంత నీచమేది! ఈరోజు నేను ఒక పిలిపిచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు, మనస్సుంది. ఒక పిలుపు ఏమిచ్చారు రైతులకి? మీరు ముందుకు రండి, విన్ విన్ సిచ్యువేషన్, మీకు నష్టం చేయకుండా నేను ప్యాకేజ్ ఇస్తాను. 10 సంవత్సరాలు ఈరోజు ఎంత ఆదాయం వస్తుందో దానిపైన ప్రతి సంవత్సరం 10%+ వేసి ఇచ్చాను అధ్యక్ష, ఒక ప్యాకేజ్ కింద. ఇంకో పక్క పేదవాళ్ళందరికీ 2,500 రూపాయలు అదనంగా పింఛన్లు ఇచ్చి కుటుంబానికి వాళ్ళకు 10% అదనంగా ఇచ్చాను అధ్యక్ష. మీ ఆస్తికి విలువ పెరుగుతుందంటే దగ్గర దగ్గర 34,000 ఎకరాల భూమి నా మీద నమ్మకం పెట్టుకొని ఒక పైసా అడగకుండా మొత్తం భూమి ఇచ్చాను. దట్ ఇస్ ది కాన్ఫిడెన్స్. మీకు సార్ అంటే కూడా నమ్మకం లేదు, అడుక్కుంటే నమ్మకం లేదు, 29 సార్లు వచ్చే నమ్మకం లేదు. అదే నేను ఒక మాట చెప్తే ఇక్కడ రైతాంగం 50,000 కోట్ల రూపాయలు ఈరోజు చేసే ఆస్తి ఒక్క మాట పైన ఇచ్చారయ్యా, అది మా మీద ఉన్న నమ్మకం. మీరు చేశారు ఎక్కడన్నా? దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఆ డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మీరు ఇవ్వాల్సిన వాట ఇవ్వకుండా మీకు పన్నులు కట్టాలి నేను. 40,000 కోట్ల రూపాయలు పన్నులు జరుగుతున్నాయి, 51,000 కోట్ల రూపాయలు పన్నులు ప్రారంభిస్తాం. ఇందులో వచ్చిన డబ్బులు కూడా ట్యాక్సులు నేను కట్టాలి. కనీసం 1 సంవత్సరం మేము కట్టే ట్యాక్సులు మాకు ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదు. మేము ఒక బానిసలం, ఊడికేం చేయాలి మీకు? ఎక్కడ దశ ఇది? బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళకి తేడా ఏంటో దశ నేను అడుగుతున్న ఈ సందర్భంగా. వాళ్లే బెటర్. అందుకే ఈరోజు మాణిక్యాలరావు గారు నీళ్లు తాగుతున్నారంటే ఆ రోజు కాటన్ దుర్ధర్మం అని ఈరోజు మీరు నీళ్లు తాగుతున్నారు. అది వాళ్ళకుంది, మీకు అది కూడా గుర్తింపు రావడంలా. నేను అడుగుతున్న స్ఫూర్తిని మీకు ఎందుకు నిలదీయలేకపోయారు? మీ ఎన్ఐటికి ఎంత ఇచ్చారు? ఇజ్ ఇట్ ది వే? 5 సంవత్సరాలు అయిన తర్వాత అధ్యక్ష ఏమి 50 ఏళ్ళు కడతారా? 50 ఏళ్ళు బతుకుండాలి ఇక్కడ, మనం ఎట్లా సావాలనా? ఏమనుకుంటున్నారండి? అదే మరి అధ్యక్ష, ఈరోజు ఈ డబ్బులు వచ్చాయి కాబట్టి అప్పు తీసుకొచ్చి రాజధాని కట్టుకుని నేను ఒకే మాట చెప్పాను అధ్యక్ష, రాజీ పడను. ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ కట్టాను, దానివల్ల ఆదాయం పెరిగింది. సరే, ఇవన్నీ కూడా విభజన వెనక జరిగాయి. మళ్ళీ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, బ్రహ్మాండమైన రాజధాని, ప్రపంచంలోనే 5 రాజధానుల్లో ఒక రాజధానిగా ఈ అమరావతి ఉంటుంది, దీన్ని నిర్మాణం చేస్తామని ముందుకు పోయాను.